నమస్తే ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు సృష్టిస్తుంది, రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన నారా చంద్రబాబు నాయుడు. దొంగ ఓట్ల సంస్కృతి టీడీపీదే, ధ్వజమెత్తిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించి ఆరోగ్యంగా ఉండండి, అవగాహన ర్యాలీలో పిలుపునిచ్చిన ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి. తిరుపతి ఉప ఎన్నికలు రద్దు చేసి కేంద్ర బలగాల సమక్షంలో మరోసారి ఎన్నికలు నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డిమాండ్ చేశారు. తిరుపతి ఎన్నికల్లో వైసీపీ అరాచకాలపై ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. బస్సులో వచ్చి కొందరు దొంగ ఓట్లు వేశారని, పోలీసులు చెక్ పోస్టులు కూడా ఎత్తివేశారని ధ్వజమెత్తారు. దొంగ ఓటర్లని పట్టించిన టీడీపీ నాయకుల్ని అరెస్టు చేయడం దుర్మార్గపు చర్య అని దుయ్యబట్టారు. బందిపోట్లని మరిపించేలా వైసీపీ నేతలు వ్యవహరించారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. అదే మాదిరిగా దేశంలో ఉండే ప్రజలందరూ కూడా వాచ్ చేసే ఎన్నికది. ఈరోజు మీరు మనందరం చూస్తే నేను కూడా 8 రోజులు తిరుపతిలో అన్ని నియోజకవర్గాల్లో క్యాంపెయిన్ చేశాం. అదే సందర్భంలో అక్కడ జరిగే అన్యాయాలు, అరాచకాలు, వీళ్ళు చేసే ముఠా నాయకత్వం కానీ ఇంకొక పక్క ఒక మాఫియా కింద ఏ విధంగా చేస్తారో ప్రజల్లో ఒక చైతన్యం ఇవ్వడానికి అన్ని విధాలు ప్రయత్నం చేశాం. అదే సమయంలో ఈ తిరుపతి ఎన్నికల్లో జాతీయ పార్టీలు పోటీ చేశాయి, ప్రాంతీయ పార్టీలు పోటీ చేశాయి. ఈరోజు మనం చూస్తే కేంద్రంలో అధికారంలో ఉండే కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్న దేశంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పోటీ చేసింది. ఇంత మునుపు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ పోటీ చేసింది. వారికి ఇంకొక పక్కన సిపిఐ, సిపిఎం కూడా పోటీ చేశారు. అంటే 3 పార్టీలు ప్రత్యేకంగా జాతీయ పార్టీలు పోటీ చేశాయి. బీజేపీ, కాంగ్రెస్, సిపిఎం వారిని సిపిఐ బలపరిచారు. ఇంకొక పక్క ప్రాంతీయ పార్టీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది, తెలుగుదేశం పార్టీ ఉంది. అయితే వీళ్ళు చేసే తప్పుడు పనులన్నింటిపైన అన్ని రాజకీయ పార్టీలు కూడా సందేహాలు వెలిబుచ్చుతూ వారు అన్ని విధాల ఎన్నికల కమిషన్ కూడా అన్ని విషయాలు తీసుకెళ్లారు. ఈరోజు మా ఎంపీలను ఢిల్లీలో పెట్టాం కేంద్ర ఎన్నికల కమిషన్ కోఆర్డినేషన్కి. రాష్ట్రంలో సిఇఓ కోఆర్డినేషన్కి కూడా కమిటీ పెట్టుకున్నాం. ఇంకొక పక్క రిటర్నింగ్ ఆఫీసర్ కూడా కోఆర్డినేషన్కి అడొక కమిటీ పెట్టుకున్నాం. అభ్యర్థి ఉన్నారు, వారికి ఎన్నికల ఏజెంట్ ఉన్నారు, ముఖ్యమైన నాయకులు ఉన్నారు, అందరం కలిసి సమిష్టిగా ఎప్పటికప్పుడు ఎన్నికల కమిషన్ దృష్టి కూడా అన్ని విషయాలు తీసుకెళ్ళాం. ఏం చేశారు మనం అర్థం చేసుకో, అన్ని రాజకీయ పార్టీలు ఒకవైపు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకవైపు. అంటే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటే రాజకీయ వైరుధ్యాలు ఉండొచ్చు, భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కానీ ప్రజాస్వామ్యంలో ఎవరికి నచ్చిన విధంగా వాళ్ళు ఓట్లు వేసుకునే పరిస్థితి అనేకుండా చేయడం చాలా దుర్మార్గం. దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా. ఒక్కసారి ఆ వీడియోస్ కానీ ప్రజలు చూస్తే మీకే అర్థమవుతుంది. ఇలాంటి కోకొల్ ఒకటి ఉండగా కొన్ని వందల వీడియో, కొన్ని వందల వాహనాలు, కొన్ని వేల మంది ప్రజలు కడాన ఫస్ట్ టైం వేరే ప్రాంతాల నుంచి డాక్రా మహిళలను కూడా తీసుకొచ్చి, లేకుండా మహిళలు కూడా తీసుకొచ్చి వాళ్ళ దగ్గర కూడా తప్పుడు పనులు చేయించి తప్పుడు ఓట్లు వేయించే పరిస్థితికి వచ్చారంటే ఎంత దుర్మార్గం అని ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎవరిని వదిలిపెట్టకుండా నేరాలు చేయడానికి ఎవరైనా సరే అందరిని తీసుకొస్తున్నారు. ఏం చెప్తారో వస్తే ఎందుకు వచ్చారు అడిగితే వాళ్ళకి తెలియదు, నీళ్లు నవ్వలే పరిస్థితికి వచ్చారు. మేము కాళాశ్రయపోతున్నాం. ఎందుకు కాళాశ్రయపోతున్నాం? చూడడానికి పోతున్నాం. అంటే ఎవరు పెట్టారు మీకు టికెట్లు, ఎవరు పంపించారు? తీసుకున్నాక 416 బ్యాక్ సైడ్ టోకెన్ నెంబర్
416 ఇలా కార్డుల ఎనకల స్టిక్కర్లు వేసి ఇలా చేస్తున్నారు. అట్లా ఉండే చూడమంటా వాళ్ళ తండ్రి పేరు కూడా తెలియదు. ఇది ఇళ్ళ కాడకు వచ్చి ఇచ్చినవి, ఇది గవర్నమెంట్ ఇష్యూ చేయాలి. ఇది ఇదండి ప్రజాస్వామ్యం. దొంగోట్లు ఇలా వేస్తున్నారు, కడప నుంచి జనాలు వేస్తుంది. ఇదే ఇంకా ముందుకు వెళ్ళారు. ఉల్లంఘించిన వ్యక్తుల్ని, నేరస్తుల్ని నేరస్తులుగా సమాజాన్ని తయారు చేసే వాళ్ళకు వంతనబడడం చాలా దుర్మార్గం. ఇది వాళ్ళపై కూడా యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే అందరూ భయపడతారు. ఒక పద్ధతి ప్రకారం ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికలంటే ఫార్స్ కాకూడదు, ఒక పవిత్రమైంది ప్రజాస్వామ్యం. ఆ యొక్క ప్రజాస్వామ్యానికి మూలం ఒక డెమోక్రటిక్ గా ఎన్నికలు నిర్వహించి ప్రజల అభీష్టాన్ని ఎవరికైతే ఉంటుందో వారిని ముందుకు తీసుకుపోవడం ప్రజాస్వామ్యం ధర్మం. దానికే ఒక రెఫరీగా ఎన్నికల సంఘం ఉంది. కాబట్టి ఇవన్నీ మీరు ఆలోచించి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిందిగా మరొకసారి డిమాండ్ చేస్తున్నా. ఇప్పుడే నేను లెటర్ పంపించాను, మా వాళ్ళు కూడా చేస్తారు. దీన్ని ఇక్కడికి వదిలిపెట్టాం, ప్రజల్లోకి తీసుకెళ్తాం. ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, నేరస్తుల్ని దోషులుగా నిలబెట్టే వరకు వదిలిపెట్టాం. మీ పోలీసులు లేకపోయి ఉంటే తిరుపతికి కూడా మీరు ఎంటర్ అయ్యేవాళ్ళు కాదు. తప్పుడు కేసులు పెడతారనే భయంతో ప్రజలు కూడా ఎన్నిక పోయారు. టీడీపీ బీజేపీలు డిపాజిట్లు కూడా కోల్పోయే పరిస్థితుల్లో తమ పార్టీపై బురద జల్లుతున్నాయని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. లక్షల మెజార్టీతో గెలిచే తమ పార్టీకి దొంగ ఓట్లు వేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు. దొంగ ఓట్లు వేసుకోవటం టీడీపీ సంస్కృతి అని ఆరోపించారు. ఓటమిని అంగీకరించలేక నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా టీడీపీ బీజేపీలు తమ బుద్ధిని మార్చుకోవాలని సూచించారు. పార్లమెంట్లో దాదాపు 17,11,000 పైచీలకు ఓట్లున్నాయి. ఈరోజు తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ కానీ ఈరోజు ఎన్నికల్లో కనీసం డిపాజిట్లు కూడా కోల్పోతా ఉన్నాం. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంక్షేమం, అభివృద్ధి ఈ 2 సంవత్సరాల పరిపాలనలో 2019లో జరిగిన అనేక పంచాయతీలు కానీ మున్సిపాలిటీలు కానీ ఏ విధంగా బ్రహ్మరథం పట్టారో ఈరోజు దాదాపు తిరుపతి పార్లమెంటుకి సంబంధించి కూడా దాదాపు మంచి లక్షల మెజారిటీతో ఈరోజు వైఎస్ఆర్సీపీ గెలవబోతా ఉంది. నిన్నటి దాకేమో తెలుగుదేశం పార్టీ, బీజేపీలు మేమంటే మేము గెలుస్తాం, తిరుపతిలో ఇలా జరిగింది, తిరుపతిలో ఇలా జరిగింది, రెఫరెండమ్స్ ఏదేదో మాట్లాడి ఈరోజు కనీసం ఓట్లు అడగలేని పరిస్థితుల్లో ఈరోజు ఒక కొత్త డ్రామాకి తెరదించారు. దాదాపు 17,00,000 ఓటర్లు ఉన్నాయి ఈ పార్లమెంట్లో. తిరుమలలో సంబంధించి ఏ విధంగా తిరుమల పవిత్రతను కూడా, తిరుపతి పవిత్రను కూడా ఏ విధంగా మంట కలుపుతున్నారనే దానికి ఈరోజు టూరిస్టులు వస్తారు, వేలాది మంది భక్తులు బస్సుల్లో వస్తున్న వాళ్ళని వీళ్ళని పట్టుకొని ఈ దొంగోట్లని వాళ్ళు ప్రతి ఒక్కరికి మీరు దొంగోటు ఏం వచ్చారా, ఈ ఓటు ఏం వచ్చారా అని చెప్పి వాళ్ళందరినీ కూడా అవమానకరంగా మాట్లాడుతూ ఈరోజు ఏదీ లేక ఒక కొత్త డ్రామాకి తెరదీసి ఈరోజు వాడు అడుగుతాను 17,11,000 ఓటర్లు ఉంటే బస్సులో తీసుకొస్తున్నామంట దొంగోట్లు. బుద్ధుందా? లక్షల మెజారిటీతో గెలిచే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దొంగోట్లు వేసుకోవాల్సిన అవసరమే వచ్చింది? అది ఏదైనా గత్యంతరం ఉంటే మీకుంది. డిపాజిట్లు కోల్పోతున్నా, కనీసం డిపాజిట్లను తెచ్చుకోవాలని చెప్పి దొంగోట్లు తరించే సంస్కృతి అది మీ పార్టీలది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, జగన్మోహన్ రెడ్డి గారిది కాదు. కానీ డబ్బు కానీ ఇట్లాంటి అడగనా కానీ ఇది చేసామా? ఒక ట్రాన్స్పరెంట్గా ప్రజా తీర్పు కోసం తను చేసిన ఒక సంక్షేమం, తను చేసిన అభివృద్ధి మీద ఒక నమ్మకంతో ఈరోజు ప్రజా తీర్పుకి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. పొద్దున్న నుంచి చూస్తున్నాం అనేక అన్ని నియోజకవర్గాల్లో, అన్ని ప్రాంతాల్లో, అన్ని గ్రామాల్లో నుంచి ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేస్తూ ఉన్నారు. దాదాపు దాంట్లో 75% మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వేస్తున్నారు. లక్షల మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తుందని చెప్పి పొద్దున్నే అందరు కూడా ఇదైపోతే ఒక కొత్త డ్రామాకి తిరుమల తిరుపతిలో ఇప్పుడు తిరుమల తిరుపతి దీన్ని
ఎవరు నాశనం చేస్తున్నారు? వచ్చే టూరిస్టులను ఆపి సిగ్గు లేకుండా ఒక సంస్కారం లేకుండా బస్సులు నాపటం, ఈ ఓట్లని దొంగోట్లు అని చెప్పటం, ఒక టూరిస్టుని అవమానపరిచే విధంగా ఎవరు ఈరోజు ప్రవర్తిస్తున్నారు? సిగ్గు లేదా అని అడుగుతా ఉన్నా. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి నీకు, 40 సంవత్సరాలు చేసిన నీకు కనీసం ఇంత దిగజారి ఎస్ ఒప్పుకో. ప్రజలు మాకు ఇవ్వలేదు, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీద నమ్మకంతో ఇచ్చారు. మేము ఏ విధంగా ముందుకు వెళ్ళాలని అదే ఆలోచన చేయాల్సింది పోయి అది వదిలేసి ఈ విధమైన ఒక యదవ ప్రచారం బస్సులో తీసుకు. ఎంతమందిని బస్సులో తీస్తారు? 17,11,000 ఓట్లు ఒక పార్లమెంటులో ఏందో బాధ. ఎన్ని బస్సులో తీసుకుంటే ఎన్ని ఏందని ఇది ఎన్ని లక్షలు? ఈరోజు 100,000 మెజార్టీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజలు దీవించిపోతా ఉన్నారు. ఒకవైపు ఇట్లాంటి నీచ నికృష్టప యదవ ఆలోచనలు యదవ ప్రచారాలు మాని ప్రజల్ని అవమానపరిచే విధంగా, ప్రజల్ని హేళన చేసే విధంగా, ఓటర్స్ని కించపరిచే విధంగా ప్రవర్తించొద్దు. కనీసం నీకు వయసుకి 72 సంవత్సరాలు వయసు బయట పడిపోయింది, మతిస్థిమితం కోల్పోయినావు, సహనం కోల్పోతున్నావు, కనీసం రెస్ట్ తీసుకో. పోయి ప్రశాంతంగా ప్రజలు ఎలాగో నీకు రామ్ రామ్ పాడేశారు, పోయి ప్రశాంతంగా ఇళ్ళతో తీసుకొని లాస్ట్లో ఈ 72 సంవత్సరాల వయసులో ఇట్లాంటి అబద్ధపు నీచపు చేష్టాలు, మతిస్థిమితం కోల్పోయి ఏం మాట్లాడుతున్నావో నీకు తెలిసే కన్నా ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి పడుకొని రెస్ట్ తీసుకో. ఎలాగో 72 రిటైర్మెంట్ స్టేజ్ కూడా చాలా దాటేశావు, అట్లాని పోయి ఇట్లాంటి చేయొద్దని చెప్పి తెలియజేస్తున్నాం. కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో అవగాహన కల్పించడం కోసం అర్బన్ పోలీసులు కోవిడ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు. హిందూ కాలేజ్ సిగ్నల్ వద్ద నుండి బస్టాండ్ వరకు జరిగిన ఈ ర్యాలీని ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వారం రోజుల పాటు ప్రత్యేక వాహనం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు భౌతిక దూరాన్ని పాటిస్తూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. మీ ప్రాణాలే మీకు శ్రీరామ రక్ష అని తెలుసుకోండి.
విశాఖపట్నంలో రెండో వేవ్లో భాగంగా కరోనా ఉధృతిగా విస్తరిస్తూ ఉంది. దానికి సంబంధించి ప్రజల్లో మాస్క్ విషయంలో, భౌతిక దూరం పాటించాల్సిన విషయంలో, శానిటైజర్ ఉపయోగించాల్సిన విషయంలో ఒక అవగాహన కలిగించడం కోసం ఈరోజు గుంటూరు అర్బన్ పోలీస్ ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో మనం ప్రతి బొమ్మ మీద కూడా మాస్క్ గురించి డిస్ప్లే చేయడం జరిగింది. అదేవిధంగా సామాజిక భౌతిక దూరం గురించి, అదేవిధంగా ఈ శానిటైజర్ గురించి కూడా డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ అండ్ మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ గుంటూరు కలిసి ఈ రకమైన కార్యక్రమం చేస్తూ ఉన్నాం. అవగాహన కార్యక్రమాల యొక్క కార్యక్రమాలు కూడా అవగాహన చేసుకుని ప్రతి ఒక్కళ్ళు మాస్క్ ధరించాలి, భౌతిక దూరం పాటించాలి, అదేవిధంగా శానిటైజర్ వాడి ఈ కరోనా మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవడమే కాకుండా ఇతరులను కూడా కాపాడుకోవడానికి అన్ని విధాల కృషి చేస్తారని చెప్పేసి ఆశిస్తూ సెలవు తీసుకున్నాం. అద్భుతమైన రుచులు అందించేందుకు గుంటూరు ఆర్టీఓ ఆఫీస్ రోడ్లో కొలువు తీరిన ఆర్ పంజాబీ దాబా ప్రారంభోత్సవ కార్యక్రమం శనివారం అట్టహాసంగా జరిగింది. రాష్ట్ర హోంశాఖ మంత్రి మేకటూరు సుచరిత, ఎమ్మెల్యే అంబటి రాంబాబు, డిప్యూటీ మేయర్ డైమండ్ బాబు అతిథులుగా హాజరై పంజాబీ దాబాని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ మారుతున్న జీవన ప్రమాణాలకు అనుగుణంగా ప్రజల్లో హోటళ్లకు వెళ్లే సంస్కృతి పెరుగుతుందని, ఈ తరుణంలో పంజాబీ దాబా అందుబాటులోకి రావడం శుభపరిణామమని అన్నారు. పుల్కా, రోటీ, బిర్యానీ తమ ప్రత్యేకత అని ప్రజలు తమను ఆదరించాలని దాబా నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. పంజాబీ దాబా ప్రారంభం చేసుకున్నటువంటి సందర్భంగా యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ప్రస్తుత జీవన విధానంలో చాలా వరకు రిలాక్సేషన్ కోసం హోటల్స్కు వెళ్ళేటువంటి సంస్కృతి ఉంది. మరి ఎక్కడైతే ఫుడ్ టేస్టీగా ఉంటుందో అక్కడ వెతుక్కుంటూ వెళ్తారు. మరి ఇక్కడ ఏదైతే ఈ దాబాలో మంచి రుచికరమైనటువంటి ఆహార పదార్థాలు అందించాలని కోరుకుంటూ ఉన్నాను. తద్వారా వారి వ్యాపారాన్ని విస్తరించుకోవాలని కూడా మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఒక పంజాబీ దాబాను ఈ ప్రాంతంలో ఏర్పాటు చేసినందుకు కూడా నేను వాళ్లకు అభినందనలు తెలియజేస్తాను. కాన్సెప్ట్తో పట్టణంలో మంచి సెంటర్లో పంజాబీ డాబా
ఓపెన్ చేశారు. దీని పేరు ఆర్ పంజాబీ డాబా. పంజాబీ డాబాలకు చాలా ప్రసిద్ధి ఉన్నది. ఫుడ్ విషయంలో కూడా మనం చాలా చోట్ల చూస్తున్నాం. ఈ పంజాబీ డాబాలు హైవేల పక్కన ఉంటూ ఉంటాయి సహజంగా. కానీ రాజేష్ గారు పట్టణం నడిగొడ్డులో పంజాబీ డాబాని నూతనమైన కాన్సెప్ట్తో చక్కని అంబియన్స్తో దీన్ని ఈరోజు నుంచి ప్రారంభిస్తున్నారు. చేసి పంజాబీ ఫుడ్ పంజాబీ ఫుడ్లా కాకుండా దాన్ని లోకలైజ్ చేసి పంజాబీ ఫుడ్ని తయారు చేసి ఆ స్టైల్లో ఇక్కడ వినియోగదారులకు అందించడం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతి తెచ్చుకోవాలని వారికి మరొకసారి నా శుభాకాంక్షలు సందర్భంగా తెలియజేస్తున్నాను. కొత్తగా ఆర్ పంజాబీ డాబా ఏర్పాటు చేయడం అనేది జేకేఎస్ రోడ్ ఆర్టీ ఆఫీస్ దగ్గర మా దగ్గర పుల్కాలు, బిర్యానీస్, తందూరి ఐటమ్స్ స్పెషల్గా పుల్కాలు స్పెషల్గా దొరుకుతాయి. ఇప్పుడు గుంటూరు నుంచి మంగళగిరి లేదా బైపాస్ మిల్కి వెళ్ళి తింటున్నారు కదా, అలా అవసరం లేదు. మా దగ్గరికి వస్తే అలా అదే పుల్కాలు క్వాలిటీ ఫుడ్స్, అందుకని ఇంకా క్వాలిటీగా ఉంటాయి. తిరుపతి ఉప ఎన్నికలపై టీడీపీ అసత్య ప్రచారం చేస్తుందని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి ఆరోపించారు. ఎల్లో మీడియా ఓటర్ని భయపెట్టే ప్రయత్నం చేసిందని చెప్పారు. తిరుపతి ఉప ఎన్నికల్లో టీడీపీ చేసిన అసత్య ప్రచారాలపై తాము ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేస్తామని అన్నారు. తాను ఎర్రచందన స్మగ్లర్నని లోకేష్ ఆరోపించారని, అది నిరూపిస్తే తాను రాజకీయాల నుండి తప్పుకుంటానని స్పష్టం చేశారు. రాజకీయాల లబ్ధి కోసం నోటికి వచ్చినట్లు మాట్లాడొద్దని హెచ్చరించారు. ఏదైతే సిద్ధమై ఎన్నికలు జరుగుతూ ఉన్నాయో దీంట్లో ప్రత్యేకించి తెలుగుదేశం పార్టీ వారు చాలా ఎక్కువగా తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో దొంగ ఓట్లు కురమాయించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం దొంగ ఓట్లు వేయించుకుంటా ఉందని చెప్పి ఒక అబద్ధ ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. దారింటి పోయే బస్సుల్లో ఏబిఎన్ ఛానల్ వారికి మీది ఏ ఊరు, ఎక్కడ వెళ్తూ ఉన్నారు అంటే శ్రీకాళహస్తి వెళ్తామన్నాం అంటే డబ్బులు ఇచ్చారా లేదా అయిందా లేదా అంటే ఆడవారినందరినీ కూడా ఆ విధంగా మర్యాద లేకుండా మాట్లాడేదే కాకుండా ఏదైనా పోలింగ్ స్టేషన్లో ఓట్లు వేస్తామంటే మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, దొంగ ఓట్లు వేశారా, లేకపోతే మీ ఓటర్ కార్డు ఇవ్వండి అని అడిగితే సబబుగా ఉంటుంది. మరి అట్లా అడగకుండా బస్సుల్లో దిగి మాట్లాడము, బస్సులను అడ్డుకోవడము అవన్నీ చేసి అవి మాకు అంటగట్టడం అనేది చాలా దురదృష్టకరం. ఇంకోటి ఏంటంటే ఎప్పుడూ లేని విధంగా పోలింగ్ స్టేషన్ లోపలికి ఏబిఎన్ ఛానల్ కానీ లేకపోతే టీవీ 5 కానీ మరి టీవీ 9 ఏదో మిగతా కొన్ని ఛానల్స్ లోపలికి వెళ్ళి అక్కడంతా కూడా చేయడం అనేది, ఎప్పుడు కూడా పోలింగ్ స్టేషన్ లోపల పోకూడదు. ఆల్రెడీ మేము కంప్లైంట్ చేసినాం ఈ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్కు. మరి ఆ విధంగా చాలా ఎక్కువగా యాక్ట్ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ వారి తరఫున ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్ కానీ అదేవిధంగా టీవీ 5 కానీ మరి వారికి కావాల్సిన ఛానల్స్ అన్నీ కూడా లోపల పోలింగ్ బూత్లోకి వెళ్ళి ఫోటోలు తీయడము, ఆ ఓటర్లంతా భయభ్రాంతులు చేయడము, బస్సుల్లో ఎక్కి బస్సుల్లో మీరు ఏ ఊరికి వెళ్తూ ఉన్నారు అంటే వాళ్ళు పొప్ప మీద కాళహస్తికి వెళ్తూ ఉన్నామంటే వారిని చేయడము. ఇక్కడ మామూలుగా ఈ మ్యారేజ్ హాల్లో దాదాపు రోజు 4-5 బస్సులు ఉంటాయి. అలాంటిది మా వాళ్ళు రాత్రి ఇవన్నీ కూడా ఎన్నికలు జరుగుతున్నాయి మా ఈ బస్సులు ఇక్కడ ఉండకూడదు అని చెప్పి అన్నీ కూడా పంపించేశారు. ఒక బస్సు అయితే 3 రోజుల నుంచి ఉంది ఇక్కడ. మరి ఆ బస్సును పట్టుకొని కూడా అది ఎన్నికలకు వచ్చింది అంటే 3 రోజుల నుంచి ఉండేది ఎవరు చూడలేదా? రోజు ఇక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్లు కూడా పెడతా ఉన్నాం, సేమ్ నంబర్ అదే ఉందా లేదా చూడాలా? మరి ఆ విధంగా కాకుండా ఊరికే ఒక ఏదో ఒక క్రియేట్ చేసి దీన్ని తీసుకుపోయి ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ చేయాలా, ఇవన్నీ చేయాలంటే మీ చేతగాంతనం, మీకు ప్రజాదరణ లేదు, మీరు ఓట్లు వేసుకోలేరు, జనాలు మిమ్మల్ని ఆదరించి ఓట్లు వేసే పరిస్థితి లేదు తిరుపతిలో. మరి మీరు కూడా ఈరోజు మా మీద దొంగ ఓట్లు వేసుకోవడానికి వచ్చారంటే అంటే మాకు ప్రజాబలం లేదు, మీకు మాత్రం ప్రజాబలం ఉంది, మీరు ఓటర్లే మీకు వచ్చేస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాబలం లేదు కాబట్టి మేము దొంగ ఓట్లు వేసుకుంటామా? ఇంత దురదృష్టకరంగా ఇంత అన్యాయంగా చిత్రీకరించడం అనేది వాళ్ళకే తగుతుంది. కానీ నేను ఒకటే చెప్తున్నాను, తప్పకుండా మేము కూడా ఎలక్షన్ కమిషన్కు రిపోర్ట్ ఇస్తాం, ఇవన్నీ కూడా మీరు తప్పు చేస్తూ ఉన్నారని చెప్పి మీరు ఏదన్నా ఉంటే ప్రజాబలంతో చేసుకోవాలి. ఏదో ట్వీట్ చేశాడు, ట్వీట్ల రాజు లోకేష్ బాబు,
ఇంకొక ఆయన ఏమో జూమ్ రాజు, ఆ జూమ్లో కూర్చొని హైదరాబాద్లో కోవిడ్కి భయపడి ఆయన చెప్పేవాడు. ఈరోజు ట్వీట్ చేశాడు వీరప్పన్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీరప్పన్ ఎర్ర సుందరం స్మగ్లర్ అని. నాటకాల్లో ఇది ఒక భాగం. ప్రజాబలం తెచ్చుకోవాల, ప్రజాబలం లేదు. ఏ రోజు నువ్వు ప్రజల గురించి ఆలోచన చేయలేదు, రాజధాని గురించే. రాజధానిలో వేల కోట్లు దోచుకోవాలా, వేల ఎకరాలు కొన్నాము, అది ఏ విధంగా మనం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకుని సంపాదించాలనుకున్నావు కానీ 5 సంవత్సరాలు ప్రజలకు ఏదైనా చేయాలనుకుని చేస్తుంటే ఏమి ఉండదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఒక 1.5 సంవత్సరంలోనే 90% ఎన్నికల హామీలు నెరవేర్చారు. వద్దంటే కూడా బూతుల దగ్గర ఎంతమంది ఓటర్లు క్యూలో ఉన్నారో మీరు చూస్తూ ఉన్నారు. మరి ఆ విధంగా కాకుండా ప్రజాబలంతో గెలవాలనే ఆలోచన లేకుండా మీరు ఒక పార్టీని టార్గెట్ చేసి ఒక వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడడం అనేది చాలా దురదృష్టకరం. ఈ జిల్లా ప్రజలకు తెలుసు, ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. నేను ప్రజాస్వామ్యకి ఆముకున్నా, లేకపోతే నియంత మాదిరి వ్యవహారం చేస్తానా, లేకపోతే చంద్రబాబు మాదిరి ఒక పార్టీలో గెలిచిన వాళ్ళని తీసుకొని మండల ప్రెసిడెంట్లు చేసుకోవడం, ఒక పార్టీ గెలిచిన వాళ్ళని తీసుకొని జడ్పీ చైర్మన్లు చేసుకోవడం, మున్సిపల్ చైర్మన్లు చేసుకోవడం, కార్పొరేషన్ మేయర్లు చేసుకోవడం, 23 మందిని శాసనసభ్యులు తీసుకొని 4 మంత్రి పదవులు ఇవ్వడము, ఇదంతా ప్రజాస్వామ్యమా? ప్రజాస్వామ్యం అనేది ఇప్పుడు చంద్రబాబుకు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తూ ఉన్నారు. పీవీకే నాయుడు మార్కెట్లో రద్దీని తగ్గించడం కోసం విడతల వారీగా దుకాణాలకు సమయాన్ని కేటాయించనున్నట్లు ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి తెలిపారు. ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 6 గంటల వరకు దుకాణాలు తెరవాలని చెప్పారు. ఈ విషయంపై ఇప్పటికే జీఎంసీ అధికారులు నోటీసులు కూడా ఇచ్చారని అన్నారు. గుంటూరు పట్టణంలోని మరియు గుంటూరు జిల్లాలో ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు స్వతహాగా ముందుకు వచ్చి ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని వ్యాపార సంస్థలు రన్ చేయాలని చెప్పేసి వాళ్ళు సెల్ఫ్ ఇంపోజ్డ్ లాక్డౌన్ ప్రకటించుకున్నారు. సో దీనిలో ఇది రేపు సోమవారం నుంచి కూడా అమల్లోకి వస్తుంది. దీనిలోకి రాని షాప్స్ అలా ఫార్మా షాప్స్, అదేవిధంగా ఫుడ్ అవుట్లెట్స్ అంటే లైక్ బేకరీస్ లాంటివి అట్లాంటివి, అండ్ ఏదైనా హాస్పిటల్స్, థియేటర్స్ అండ్ అదర్ ఏదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటే తప్పించి మిగతా అన్నీ కూడా ఈ 9 నుంచి 6 వరకు రన్ అవుతాయి. సో ఇటువంటి పెద్ద హృదయంతో ముంచుకొచ్చిన ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళందరికీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈవినింగ్ 4 నుంచి 6 వరకు, అదేవిధంగా ఒక చోట 10 చికెన్ షాప్స్ ఉన్నట్టయితే 10 షాపులు ఒకేసారి పనిచేయకుండా ఒకరోజు 5 షాపులు ఇంకో రోజు 5 షాపులు ఆల్టర్నేట్గా వాళ్ళకి కూడా డేట్లు ఇచ్చి ఆ రకంగా మనం ముందుకెళ్ళడం కోసం మున్సిపల్ అధికారులతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. వాళ్ళు కూడా వాళ్ళకి నోటీస్ ఇచ్చారు, అది కూడా ఈ రాబోయే వారంలో ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా చెప్పడం జరిగింది, వాళ్ళు కూడా సోషల్ డిస్టెన్స్తోనే టేబుల్స్ అవి ఏర్పాటు చేశారు. ఇంకా కొద్దిపాటి వైలేషన్స్ ఉన్నాయి, వాటి విషయంలో కూడా చర్యలు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తిరుపతి ఉప ఎన్నికల్లో వైసీపీ అరాచకాలు సృష్టిస్తుంది, రద్దు చేసి తిరిగి ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసిన నారా చంద్రబాబు నాయుడు. దొంగ ఓట్ల సంస్కృతి టీడీపీదే, ధ్వజమెత్తిన మంత్రి అనిల్ కుమార్ యాదవ్. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించి ఆరోగ్యంగా ఉండండి, అవగాహన ర్యాలీలో పిలుపునిచ్చిన ఎస్పీ ఆర్ఎన్ అమ్మిరెడ్డి. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.